ఒకటి అంటూ మాతృభూమి స్వేచ్ఛ కొరకు రజాకార్ల నిజామోళ్ళ తరిమి తరిమి కొట్టినోళ్ళు రజాకార్ల నిజామోళ్ళ తరిమి తరిమి కట్టేటోళ్ళు సోయ పుల్ల ఖాన్ బాజు ఖాన్ రాజు మమ్మల్ని గెలిపిస్తే ఈ మునుగోడు దత్తత తీసుకుంటా అని చెప్తున్నారు. అంటే మీరు పెట్టిన అభ్యర్థి దద్దమ్మ అని చెప్పి మీరు భావించి ఆయనతో చేత కాదు, మాకు బానిసలుగా ఉంటాడు, మేము కుటుంబమే, ఈ మునుగోడును ఈ రాష్ట్రాన్ని పాలిస్తాం శాసిస్తామంటే మునుగోడు ప్రజలు ఆత్మగౌరవం ఉన్న ప్రజలు. ఆకలితో అలమటించవచ్చు, పేదవాళ్ళు కావచ్చు, కానీ ఆత్మగౌరవాన్ని అమ్ముకునే జాతి మునుగోడు జాతి కాదు. కాబట్టి కేసీఆర్ గారు అంటే రంగులు మార్చే ఊసర వెలుగులో సిగ్గుత తలవచ్చుకుంటారు. ప్రతి ఎన్నికల తడవ ఒక్కొక్క పథకాన్ని ప్రకటిస్తూ ఏ రకంగా ప్రజలు మోసం చేస్తారు. ఇంటికి ఒక కొలు అన్నావు, రెండు పడకల గదులు అన్నావు, హైదరాబాద్ ఎన్నికల గిరిజన బంధు అన్నావు, ఇప్పుడు మునుగోడులో గిరిజన బంధం ఎంతమందికి ఇచ్చామని అనుకున్నాను. ఇవాళ ఇవాళ కేవలం ఓట్ల కోసం ఇవాళ ప్రజలను కేవలం మరి మభ్యపెట్టి ఓట్లు తండుకోరు. ఇవాళ ఈ మునుగోడులో అనేక మంది మరి వాళ్ళ చేతి వృత్తులు కుల వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి నేత గీత మత్స కమ్మరి కుమ్మరి వడ్డంగి చాకలి మోయ ఇన్ని కులాలు ఉన్నాయి. ఆ కుల వృత్తులలో ఇవాళ వాళ్ళు ఇవాళ గీతా కార్మికులు నడి వయసులో చెట్లకి నడుము విరగొట్టుకొని చనిపోతూ ఉంటే వారికి ఎందుకు లేదు ఇవాళ గీతన్న బంధువు నడుస్తున్నది. వాళ్ళ చేనేత కార్మికులకు మగ్గాలన్నీ మూగపోయినాయి. వాళ్ళను ఆదుకోవడానికి ఇవాళ మీరు ఎందుకు వారికి వాళ్ళ నేతన్న బంధు ప్రకటించుకోలేదు?